హాయ్ హలో అండి, అందరికి వందనాలు. ప్రైజ్ అలాడ్. ఈ రోజు లాగ్ ఏంటంటే, మా చిన్న అక్క వాళ్ళ ఇంట్లోని బ్యూటిఫుల్ క్రోటన్ ప్లాంట్స్ అని చూసేద్దాం. ఇంకెందుకండి ఆలస్యం, పోదాం పదండి లోగలోకి. ఏది 400? ఏంది ఇది 400? చిన్నది చాలా కాస్ట్ కదా, చిన్నది అడిగితే 400. ఓ అమ్మ, ఇదో అంట్లో వచ్చినాయిగా. తీయమ్మా, నీకోటి నాకోటి. అమ్మాయి వచ్చి తీస్తా, అమ్మాయి బయటకు వచ్చే లోపల తీస్తా. అవుతుంది. ఇది మరవం కాదు, క్రోటన్. ఇది క్రోటన్, అది మరవం. వదిన మరవం అంటుంది. అవును, వీటి పేర్లు చెప్తే బాగుంటుంది. చెప్తుంది అన్ని ఒకే, అది కొంచెం బాగా వచ్చింది. ఒక టంకి వచ్చింది. అవును, అది ఒకటి కూడా ఇది రెండు ఒకేలా ఉంది. ఆకు చూడు, ఈ ఆకు వేరే, ఈ డిజైన్ వేరే. ఇది చూడు, ఇది ఇంకా వెరైటీ తర్వాత. ఇది ఏం చెప్పమ్మా? ఇది ఇది భలే ఉన్నది. అసలు ఆంటోరియం పెద్ద ఆంటోరియం తోటి చూడు, అసలు ఎంత చిన్నది ఉంది. ఏది ఓ, ఇది మిరియాల చెట్టు. ఆకు భలే ఉంది. దీనికి మిరియాలు వచ్చినాయా? ఇది మిరియాల చెట్టు, ఇది మిరియాల చెట్టు. చూడండి మన సబ్స్క్రైబర్స్, ఇది చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. తొట్టి చూడండి ఎంత తొట్టి. ఈ తొట్టి చూస్తే ఈ తొట్టిది ఇట్లాగా చెట్టు కల్లించి మిరియాలు కూడా కాసినాయి. ప్రస్తుతానికి అయితే లేవు. ఎస్, ఇక్కడ ఒక లైక్ బంతా హై లైక్ ఇవ్వచ్చు. అంటే ఇంత చిన్న తొట్టిలో మిరియాలు వచ్చినాయి అంటే గ్రేట్. ఈ టైప్ క్రోట్ ఉంది, బాగుంది. ఇది ఆకుల్లోనే రకరకాలు. ఇది ఒక టైప్ అన్నమాట. ఇదేనా కా నిమ్మకాయ చెట్టు? నిమ్మకాయ కింద ఇంత పెద్ద చెట్టు. అచ్చా, ఇది మామూలుగా దీంట్లో వేసే ఉంది. తొట్లో వేయలా? తొట్లో వేయలేదమ్మా. తొట్టి కాదే, అది పేపర్. పేపర్దే ఉన్నది, అట్లా పెరుగుతా. అట్లానే పెరుగుతుంది నిమ్మకాయ. ఇంత పెద్ద చెట్టు అయిందమ్మా. నిమ్మకాయ కాదా, బత్తాకాయ. అవునవును, నిమ్మ కాదు. అక్క వెళ్ళినట్టుంది పైకి వెళ్ళాం. అవును, అది వేరే కలర్ కదా. అది పింక్. ఇది భలే ఉంది, ఇది బాగుంది. ఇది కూడా కాస్ట్లీనే, 400కి తక్కువ ఉండదు. ఇక్కడ ఒకటి వస్తుంది. ఇది నా దగ్గర ఉండేది, పోయింది. అవును, అక్కడ మేడ మీద మిద్దె మీద బాగా వచ్చేది. ఇది ఇదేంది, ఇది ఆక. లోపల ఓ, ఇక్కడ ఇవన్నీ వస్తున్నాయి. అవునవును, ఇది ఇట్లాగా కలర్. ఈ క్రోటన్ బాగుంది, సూపర్. ఎండిపోయింది. ఇది కూడా తొట్టిలో వేయలేదు. ఏడేదో వేసింది. ఇప్పుడే తీసుకున్నాను. ఇది క్రోటన్ బాగుంది, చిన్నగా సన్నగా. ఇవన్నీ వంకాయ చెట్లక. ఇదా, ఇది బాగుంది. ఇది నా దగ్గర, ఇది గ్రీను, ఇది ఒక లాంటి గ్రీను.
ఫుల్ వచ్చింది క్రోటన్. వంకాయ, బొడ్డ వంకాయ. ఎస్, ఇదంతా కూడా చూడండి. ఏంటిది, సపోటా పెద్ద చెట్టు. ఈ సపోటా చెట్టు ఇక్కడ చూస్తే తేనెది తీసి ఇక్కడ పెట్టారన్నమాట గుత్తుగా. అట్లాగా చాలా రోజులైందనుకోండి. ఇప్పుడు మనం ఇట్లా మెట్లు ఎక్కుతూ పోతే ఈ గోడ మీదే చూడండి ఎట్లాగా రేలాడి తీసి ఉన్నాయో క్రోటన్స్. అవునా, ఈ క్రోటన్ పేరు ఏంటో చెప్తే బాగుంటుంది. మాకైతే తెలియదు ఈ పేరు. ఈ పువ్వు కూడా వెరైటీగా ఉంది. ఏంది ఇది ఉన్నాయి చూడమ్మా, ఆ దానిమ్మ గింజలా ఉన్నాయి తమాషాగా. ఏదది